కుటుంబ పెద్దలను కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు పేదలకు శాపంగా మారాయన్నారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవడమే ధ్యేయంగా పరిపాలన నడుస్తూ ఉంది. ఈ రోజున చూసుకుంటే రైతులందరూ కూడా తన పండించిన ధాన్యానికి ప్రభుత్వం ద్వారా ధాన్యం సరఫరా చేసి దానికి ధాన్యం డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మూడు వారాల్లో రైతులకి ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని మూడు నాలుగు ఏళ్ళగా ఇప్పటివరకు చెల్లించలేదు. ఆల్రెడీ ఖరీఫ్ నాట్లేస్తూ ఉన్నారు, పాతప్పుడు తీరలేదు, వడ్డీలు పెరుగుతున్నాయి, కొత్తగా పెట్టుబడి పెట్టాలంటే పెట్టలేనటువంటి పరిస్థితి ఈనాడు రైతులు గమనీయంగామైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐజిఎస్ పథకం కింద చేసినటువంటి పనులకి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతోటి కాలక్షేపం చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వారికి ఆ యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవటం వల్ల ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు స్థానిక ప్రతినిధులు అనేక ఇక్కట్లకు గురవుతూ ఉన్నారు. అనేక మంది అప్పులు పాలయ్యి ఆస్తులు అమ్ముకుంటారు. మరి అదేవిధంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాలం చెల్లిన చట్టం ఉపయోగించి ఏదైతే 124A దేశద్రోహ చట్టం, ఏదైతే 666A ఐటి మీద ఉన్నటువంటి నిరోధక చట్టం, మరి ఆ చట్టాలు చెల్లవని నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ చట్టాలను అడ్డం పెట్టుకుని గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేయలేదు. తొలిసారిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు కేవలం తను ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టడం కోసం, వాళ్ళ ఇక్కట్లు ఫాలో చేయడం కోసం ఈ చట్టాల మీద పేరు మీద కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముందయ్యా గర్వకారణం అనుకుంటే 2 సంవత్సరాల పాలనలో ఒక R&B రోడ్లు చూస్తే ఈనాడు తిరగలేనటువంటి పరిస్థితి, అనేక చోట్ల రోడ్లు ప్రజలు రోడ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఎక్కడ గోతులు కప్పెట్టలేకపోతున్నారు, చెరువులు మరపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రావులపాలెడు కొత్తపేట రోడ్డు అసలు దాని మీద రోడ్డు మీద నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరి వారి కబ్జాల మీద, మట్టి మీద, ఇసుక మీద, మరి భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోడ్ల అభివృద్ధి మీద లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధి మరి తన పెట్టుబడులు ఎక్కడో వాటి అభివృద్ధి చేసుకోవడం కోసం ఎక్కడో తిరుగుతున్నట్టు ఉన్నాడు తప్ప, ఈ రోడ్లు అభివృద్ధి చేయడం కోసం ఇక నియోజకవర్గ ప్రజాప్రతినిధి రోడ్లు గోతులు కప్పెట్టేదానికి కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకున్న పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ పరిపాలనా విధానం ఈ విధంగా ఉంది. ప్రజలు, రైతులు, ఈనాడు నిరుద్యోగ యువత, జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాలు, జగన్ రావాలి కావాలి, ఈనాడు మరి జాబ్ క్యాలెండర్ చూస్తే నిరుద్యోగ యువత చెప్తూ ఉన్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండరే. అన్ని రంగాల ఘోర వైఫల్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం. ఈనాడు చూసుకుంటే దేశంలో మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. అంటే మనం అంటాను ఉండేవాళ్ళం, అయ్యో వాడు దివాలా తీసాడండి, ఐపీ పెట్టాడండి, ఈ సంస్థ దివాలా తీసింది, కాయిలా పడిపోయిందని. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దివాలా తీస్తూ ఉంది. అప్పులు కూడా దొరకనటువంటి పరిస్థితి, అప్పులు చేద్దామన్నా కూడా ఇంకా చేయలేనటువంటి పరిస్థితి, జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, పెన్షన్లు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి. ఈనాడు ఇటువంటి దౌర్భాగ్యమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడలేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 17%
మేర అప్పుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41%